తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని తితిది చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సింస్ పునర్నిర్మాణానికి 197 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23న అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహిస్తామన్నారు. వనమాలపేట వద్ద పాదిరేడు గ్రామంలో తితిది ఉద్యోగుల ఇళ్ల స్థలాలకు గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి 25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అక్కడే తితిది విశ్రాంత ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. GOMS नंबर 114 प्रकारं दानी विधि विधानालकु लोबड़ी एवरेवरे कैते अप्लिकबुल अवुतुंदो वालनंदर्नी कुडा रेगुलराइज चेयडानिकी ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. వచ్చే బోర్డులో ఎంతమంది వస్తారు ఏంటి అన్నటువంటి విషయాన్ని ప్రకటించటం జరుగుతుంది. తిరుచానూరు అమ్మవారి దర్శనం కోసమని వివిధ ప్రాంతాల నుండి విచ్చేస్తున్న భక్తుల సంఖ్య ప్రతిరోజు పెరుగుతున్నది. ఇందుకు గాను ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు రోడ్డును 80 అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు 15 కోట్ల 12 లక్షల్ని మంజూరు చేయటం జరిగింది. అలాగే రేణుగుంట రోడ్డులోని నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ జంక్షన్ నుండి తిరుచానూరు వద్దగల హైవే రోడ్డు వరకు ఉన్న రోడ్డును డివైడర్లతో కూడిన 4 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు 13 కోట్ల 29 లక్షల రూపాయలతో టెండర్ను ఆమోదించడం జరిగింది.